అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా రంజాన్లో ఉపవాసంలో ఉన్నప్పుడు భార్యాభర్తలు పగటిపూట ఉపవాసంలో ఉన్నప్పుడు కలవకూడదని మనకి ఇస్లాంలో చెప్పడం జరిగింది. ఖురాన్ మరియు హదీస్లో కూడా రాత్రిపూట కలుసుకోవచ్చని చెప్పడం జరిగింది. మరి పగటిపూట కలుసుకుంటే ఏమవుతుంది? భార్యాభర్తలు కలిసి పగటిపూట సంభోగిస్తే రమిస్తే ఏం జరుగుతుంది? మరి దానికోసం ఏం చేయాలి అని ఈ యొక్క విషయం గురించి చూసినట్లయితే కనుక ప్రవక్త మహమ్మద్ సల్ గారికి సంబంధించినటువంటి ఒక హదీస్ని అబూ హురైరా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం చూడబోతూ ఉన్నాము. అబూ హురైరా రజల్లా గారు ఒక విషయాన్ని చెప్పారు. మేము ప్రవక్త మహమ్మద్ సల్ గారి వద్ద కూర్చొని ఉన్నాము. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి, ఓ అల్లా యొక్క ప్రవక్త, నేను నాశనం అయిపోయాను అని విన్నవించుకున్నాడు. ప్రవక్త మహమ్మద్ సల్ గారు ఏమైంది అని అడిగారు. దానికి ఆ వ్యక్తి, ఉపవాసం ఉన్నటువంటి స్థితిలో నేను నా భార్యతో సంభోగం చేశాను అని అన్నాడు. అప్పుడు ప్రవక్త మహమ్మద్ సల్లం గారు, దానికి పరిహారం చెల్లించు అని అన్నారు. అంటే నువ్వు బానిసను విడుదల చేయగలిగితే ఒక బానిసను విడుదల చెయ్యి అని అన్నారు. ఆ వ్యక్తి, నాకు బానిసను విడుదల చేసే శక్తి లేదు అని అన్నాడు. ప్రవక్త మహమ్మద్ సల్లం గారు, నువ్వు 2 నెలలు, ఎన్ని నెలలు? 2 నెలలు, అది 29 రోజుల నెలలా లేదా 30 రోజుల నెలలో, మొత్తానికైతే 2 నెలలు కంటిన్యూగా, ఇప్పుడు 30 రోజులు కంటిన్యూ, మళ్ళీ తర్వాత నెల కంటిన్యూగా 30 రోజులు, ఈ విధంగా కంటిన్యూగా 2 నెలలు ఎడతెగకుండా ఉపవాసాలు ఉండగలవా అని మహమ్మద్ సల్లం గారు ఆ యొక్క వ్యక్తిని ప్రశ్నించారు. దానికి ఆ యొక్క వ్యక్తి లేదు అని సమాధానం ఇచ్చాడు. ప్రవక్త మహమ్మద్ సల్లం గారు, సరే నువ్వు 60 మంది పేదలకు, ఎంతమందికి? 60 మంది పేదలకు మరి అన్నం పెట్టగలవా అని అడిగారు. అడిగితే ఆ వ్యక్తి లేదు అని సమాధానం ఇచ్చాడు. ప్రవక్త మహమ్మద్ సల్లం గారు, సరే నువ్వు కూర్చో అని అన్నారు. ఇక్కడ ఎన్ని జరిగినాయండి? 3 విషయాలు జరిగినాయి ఇప్పటికి. అంటే 3 విషయాలు చెప్పారు ఇక్కడ. ఈ 3 కూడా ఆయనకి, మహమ్మద్ సల్లం గారు జీవించి ఉన్నారు, ప్రవక్త గారు బ్రతికి ఉన్నారు, ప్రవక్త గారితో నేరుగా మాట్లాడుతున్నాడు. సరే ఇటువంటి సంఘటన అక్కడ ఒకటి జరుగుతూ ఉంది, సరే నువ్వు పక్కకు కూర్చో అని చెప్పడం జరిగింది. ప్రవక్త మహమ్మద్ సల్లం గారు దగ్గర మరి వేచి ఉన్నారు అలా. ఇంతలో ప్రవక్త మహమ్మద్ సల్లం గారి వద్దకి ఖర్జూరంతో నిండిన ఒక సంచి తీసుకురావడం జరిగింది. మహమ్మద్ సల్లం గారు ఆ వ్యక్తి ఎక్కడా అని అడిగారు. ఆ వ్యక్తి, నేను ఇక్కడే ఉన్నాను అని మహమ్మద్ సల్లం గారితో అన్నాడు. ఆ వ్యక్తి, నేను ఇక్కడే ఉన్నానని చెప్పాక ప్రవక్త మహమ్మద్ సల్లం గారు, ఆ ఖర్జూరాలను తీసుకో, పేదలకు సదకా చెయ్యి అని ఆ వ్యక్తితో అన్నారు. దానికి ఆ యొక్క వ్యక్తి, నాకన్నా పేదవాళ్ళు ఎవరున్నారు నేను సదకా చేయడానికి అని అన్నాడు. అల్లా సాక్షిగా, మదీనాలో అన్ని వైపులా నాకంటే పేద కుటుంబం లేదు అని అన్నాడు. అతని ఈ మాటల వల్ల మహమ్మద్ సల్లం గారు పక్కున నవ్వారు. ఆయన పళ్ళు కనపడ్డాయి ఆ నవ్వినప్పుడు. మహమ్మద్ సల్లం గారు అతనితోటి, నీవు నీ భార్య బిడ్డలకు ఈ యొక్క ఖర్జూరాలని తినిపించు అని అన్నారు. ఈ యొక్క విషయం బుఖారీ హదీస్ గ్రంథంలో, ముస్లిం హదీస్ గ్రంథంలో మరియు మిస్కాతుల్ మసాబీలో 2వ 4వ హదీస్లో సహీహ్గా దీనిని దృఢంగా ఈ యొక్క హదీస్ను చెప్పడం జరుగుతుంది. అంటే రంజాన్ ఉపవాసాల స్థితిలో ఒకవేళ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తన భార్యతో సంభోగం చేస్తే ఉపవాసం భంగం అవుతుంది. ఆ పాపానికి పరిహారంగా ఒక బానిసనైనా విడుదల చేయాలి. ఆ శక్తి లేకపోతే 2 నెలలు కంటిన్యూగా ఉపవాసం ఉండాలి. దానికి కూడా శక్తి లేకపోతే 60 మంది పేదలకు అన్నం పెట్టాలి. దానికి శక్తి లేకపోతే ఇతరులకు సదకా ధనాన్ని అతనికి ఇవ్వాలి, అతను తన పరిహారం చెల్లించడానికి అని చెప్పడం జరుగుతుంది. అంటే అప్పుడంటే మహమ్మద్ సల్లం గారు ఉన్నారు, సరే అతడి కోసం అల్లాని ప్రార్థించారు. మొత్తానికి మహమ్మద్ సల్లం గారు ఇష్టపూర్వకంగా అక్కడ ఇచ్చి మరి అల్లాతో ఏం ప్రార్థన చేస్తారో ఏదో కానీ, మరి ఈ యొక్క 3 విషయాలు ఏదైతే ఉందో, బానిసని విడుదల చేయడం కానీ, 2 నెలలు కంటిన్యూగా ఉపవాసం పెట్టడం కానీ లేదా 60 మంది పేదలకు అన్నం తినిపించడం కానీ, మరి ఇటువంటి యొక్క పరిహారం ఉంది, మరి దీనిని మనం చేయగలుగుతామా? చేసేటటువంటి స్తోమత మనలో ఉందా? కొన్ని విషయాలలో అల్లా యొక్క ప్రవక్త మహమ్మద్ సల్లం గారు చెప్పారు ఏమని, కొన్ని పరిహారాల గురించి.
దీనికంటే ఉపవాసం ఉండటమే మంచిది అనేటటువంటి కొన్ని విషయాలు, కొన్ని సందర్భాలు, కొన్ని సలహాలు చెప్పడం జరిగింది. కొన్ని విషయాలలో అంటే ఉపవాసంతో పోల్చదగిన పరిహారం అయితే మనం చాలా అంత గొప్పదనమాట ఉపవాసం అనేది. మరి ఈ యొక్క ఉపవాసం గురించి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనం తెలుగు బుకారిలో చెప్పుకోవడం జరిగింది. ఏది ఏమైతేనేమి ఈ యొక్క విషయం అయితే మనకు అర్థమైందని నేను ఆశిస్తూ ఉన్నాను. అల్లా సుబ్హానహు వ మనందరి యొక్క తప్పులను క్షమించాలని నేను అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మనందరి యొక్క పాపాలను క్షమించండి. వల్ల అల్లా కంటి ద్వారా, నోటి ద్వారా, చెవి ద్వారా, మా యొక్క ఊహల ద్వారా చేసిన ప్రతి ఒక్క పాపానికి నేను మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటూ ఉన్న వల్ల ఎవరైతే వింటున్నారో, ఎవరైతే చూస్తూ ఉన్నారో, ప్రతి ఒక్క నీ యొక్క దాసుడి తరఫున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మాకు ఏదైతే ఇల్మ్ని, జ్ఞానాన్ని ఇచ్చారో, జీవన మరియు ఆరాధన పద్ధతులు ఇచ్చారో అవి మేము తెలుసుకొని వల్ల మేము మీ పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులను మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. వల్ల ఆమీన్. అల్లా మేము మోయలేనటువంటి బరువుని మాపై మోపకండి. వల్ల మమ్మల్ని మన్నించి వదిలిపెట్టండి. వల్ల మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ఆపదల నుంచి, షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, హలాల్ నుంచి, వడ్డీ నుంచి, మరియు ఇట్లా చెడు వ్యామోహాల నుంచి, వల్ల మీ మరియు సైతానాల నుంచి, జిన్నాతుల నుంచి, ప్రాణం పోయేటప్పుడు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, మరియు అవమానాల నుంచి, ఆపదల నుంచి, అనారోగ్యం నుంచి, అలా ప్రతి విషయం నుంచి కూడా నేను మీ యొక్క రక్షణని, మీ యొక్క సహాయాన్ని అర్థిస్తూ ఉన్నాము. వల్ల మమ్మల్ని రక్షించండి. వల్ల మా యొక్క ప్రార్థనని స్వీకరించండి. వల్ల మీరు ఎటువంటి సజ్జనులని మీరు ఇష్టపడతారో, ఎటువంటి సజ్జనులను మీరు స్వర్గంలోకి పంపిస్తారో అటువంటి వారి సరసన మేము ఉండే విధంగా మా యొక్క మార్గాన్ని ఆ విధంగా మలచండి. వల్ల మమ్మల్ని రక్షించండి. వల్ల మాకు సహాయం చేయండి. వల్ల మా ప్రార్థనని స్వీకరించండి. వల్ల రంజాన్ యొక్క శుభాలను మాకు ప్రసాదించండి. వల్ల గడిచిన రంజాన్లలో మీరు మాకు ఇచ్చిన అనుగ్రహించినటువంటి అనుగ్రహాలను మీరే స్వీకరించండి. వల్ల ఆ యొక్క నమాజులు, సదకా ఖైరాతులు, జకాతులు, ఇంకా ఏవేవైతే ఆరాధనలు, ఖురాన్ చదవటం, తరావీ నమాజు, లైలతుల కథలు, ఏదైతే శుభాలు ఉన్నాయో వాటన్నింటినీ మాకు ప్రసాదించి ఇప్పుడున్న రంజాన్ మరియు రాబోవు రంజాన్కి కూడా మమ్మల్ని అర్హులను చేసి, ఎవరైతే ఈ యొక్క రంజాన్లో గతించిన మా యొక్క సోదరి సహోదరులు కూడా ఎవరైతే ఉన్నారో వారందరి తరఫున కూడా నేను మిమ్మల్ని ఈ యొక్క ప్రార్థన ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల మా అందరి పాపాలను క్షమించి ఇహ పరలోకాలలో మరియు సమాధి జీవితంలో ప్రళయ దినం రోజు కూడా మమ్మల్ని రక్షించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం. వల్ల ఆమీన్.